varicose veins kalalo serela vaapu baadha nundi saaswata nivarana avis hospital wow Vizag g20 to vishaka jigel mantundi sagara teeramanta dagadaga merisipothundi మూడు రోజుల పాటు మార్చి 28 29 30 తేదీల్లో విశాఖ ఆతిథ్యం ఇస్తున్నటువంటి G20 కి 40 దేశాల నుంచి 200 మంది డెలిగేట్స్ విశాఖ తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా గత నెల రోజులుగా జీవీఎంసీ ఆధ్వర్యంలో అయితే పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం విశాఖ బ్యూటిఫికేషన్ కి సంబంధించి 140 కోట్ల రూపాయలతో శాశ్వతమైన అభివృద్ధి పనులు కూడా చేపట్టామని చెప్తున్నారు అధికారులు. ఒకసారి మనం బ్యూటీకి సంబంధించి చూస్తే గనుక విశాఖ సాగర తీరమంతా సరికొత్త శుభగులు అద్దుకుందనే చెప్పాలి. సో ఎప్పుడూ కూడా విశాఖ అందంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది G20 సందర్భంగా చేస్తున్నటువంటి ఏర్పాట్లు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయని చెప్పాలి. ప్రతి ఒక్కరూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు విశాఖ వాసులైతే గనుక. సో ఇదే నెలలో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ విశాఖలో జరగటం అనేది కూడా చాలా గర్వంగానే చెప్పుకోవచ్చు. మరొక వైపు 40 దేశాలకు సంబంధించి ప్రతినిధులు రేపు హాజరు కాబోతున్నారు. మూడు రోజుల పాటు ఈ G20 జరగబోతోంది. విదేశాల మధ్య అంటే విదేశీ ప్రతినిధుల మధ్య ఒక సీరియస్ డిస్కషన్ కూడా జరగబోతోంది. కీలకమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి. వన్ ప్లానెట్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ఇదే నినాదంతో మూడు రోజుల పాటు G20 జరగబోతోంది. సో దీనికి సంబంధించి దేశాల మధ్య టెక్నాలజీ షేరింగ్ కానీ, నాలెడ్జ్ షేరింగ్ కానీ, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఆయా కంట్రీస్కి సంబంధించిన స్పెషల్ డెవలప్మెంట్ ఇలాంటి కీలకమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి. సో మరొకసారి ఆతిథ్యం ఇస్తున్నటువంటి విశాఖ అందం గురించి ఒక్కసారి చెప్పుకుందాం. సో స్పెషల్గా సాగర తీరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దారు అధికారులు. రోడ్లు కానీ, డివైడర్స్ కానీ, ఫుట్పాత్లు కానీ, సెంటర్ మినియట్లో కూడా సో ఎక్కువగా మొక్కలు నాటి చాలా గ్రీనరీకి ప్రయారిటీ ఇచ్చారనే చెప్పాలి. మరొక వైపు గత వారం రోజులుగా పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ విడుదల రజని కానీ, మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ కానీ, అలాగే జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు గారు కానీ ఇలా ప్రతి అధికార యంత్రాంగ ఆధ్వర్యంలో అయితే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరొకవైపు G20లో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా కీలకమని భావించి వరుసగా అనేక కార్యక్రమాలు పబ్లిక్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ అనేక యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. మనకు తెలుసు బోట్ రేసింగ్ కానీ, కైట్ ఫెస్టివల్ కానీ, లేకపోతే వైజాగ్ కార్నివల్ కానీ, వాక్థాన్ కానీ, ఇలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్. ఎందుకంటే విశాఖ ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ సదస్సు, ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం G20 కోసం ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రభుత్వం ఈ నేపథ్యంలో చేస్తున్న అభివృద్ధి గురించి కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో చాలా డిఫరెంట్ స్పెషల్ యాక్టివిటీస్ కూడా అధికారులు చేయడం జరిగింది. సో రేపు ఉదయం ఇప్పటికే చాలామంది విదేశీ ప్రతినిధులు అయితే విశాఖ తరలి వచ్చారు. సో ఎక్కడైతే ఈ డెలిగేట్స్ స్టే చేయబోతున్నటువంటి హోటల్స్ దగ్గర కూడా హై సెక్యూరిటీ ఉంది, అంతే స్పెషల్గా బ్యూటీ కూడా ఏర్పాటు చేశారనే చెప్పాలి. సో ఎయిర్పోర్ట్ దగ్గర దిగిన దగ్గర నుంచి డెలిగేట్స్ వెళ్ళే రూట్ మ్యాప్ అంతా కూడా చాలా పగడ్బందీగా 2500 మంది పోలీసు భద్రతా బలగాలు విశాఖను చుట్టుముట్టాయనే చెప్పాలి. పూర్తిగా పటిష్టమైన భద్రతలోనికి విశాఖ వెళ్ళిపోయింది. సో ఎటువంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మరొక వైపు ఈ కార్యక్రమంతో మూడు రోజుల పాటు జరగనున్న ఈ G20తో మరొకసారి దేశవ్యాప్తంగా విశాఖ పేరు ప్రఖ్యాతులు మారు మ్రోగబోతున్నాయనే చెప్పాలి. సో ఇప్పటికే గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా కూడా మనమందరికీ తెలుసు చాలా విదేశాలకు సంబంధించిన ప్రతినిధులు రావటం, విశాఖలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మిగతా దేశ ప్రతినిధులకు ఏ విధమైనటువంటి ఎక్స్పోజ్ చేయాలనుకుందో ఆ రకంగా కూడా ఒక సక్సెస్ సాధించింది. మరొకవైపు G20 నేపథ్యంలో కూడా ఏర్పాటు చేసిన కేరింగ్ కానీ, ఏర్పాట్ల విషయం కానీ ప్రతిదీ కూడా చాలా స్పెషల్గానే సాగుతున్నాయని చెప్పాలి. మరొకవైపు ఒక్కసారి మనం లుక్ ఇద్దాం విశాఖ సాగర తీరం ఎంత దగదగ మెరిసిపోతుందో. సో మనకి ఆర్కే బీచ్ నుంచి జోడుగులపాలెం అలాగే రాడిసన్ బ్లూ హోటల్ దాటిన వరకు కూడా సో రోడ్డుకి ఇరువైపులా చాలా హై లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే హై సెక్యూరిటీ ఉంది, హై లైటింగ్ ఉంది. రోడ్లు, ఫుట్పాత్లు అలాగే మధ్యలో సెంటర్ మీడియన్స్లో అయితే ప్రత్యేకమైన మొక్కలు కూడా నాటడం జరిగింది.
सो ई रकंगा एदैते डेलिगेट्स रेपु विशाखलो पर्यटिंचबोये प्रति प्रांतानी कूडा चाला चाला पटिष्ठंगा अक्कड एर्पाट्लैते चेयडं जरिगिंदी अधिकारुलु मरोक वैपु सो मी अंदरिकी तेलुसु मन वैजाग् वच्चिन वाळ्ळु कोत्तगा वच्चिन वाळ्ळु गानी पदे पदे विजिट चेयडानिकि वच्चिन वाळ्ळु लव वैजाग् सिंबल दग्गर मात्रं खच्चितंगा सेल्फी तीसुकुंटू उंटारु सो अलांटि पाइंट ने मरोकटि जोडुगुल्लपालं बीच दाटिन तर्वात एर्पाटु चेयडं जरिगिंदी सो अक्कड कूडा इलाने लव वैजाग् अनि उंटुंदि अक्कड कूडा सेल्फीस तीसुकोवडानिकि చాలా మంది ఇష్టపడుతున్నారు అక్కడ కూడా ఒక స్పెషల్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఫుట్ పాత్ ఏర్పాటు చేశారు మరొక వైపు రోడ్డుకి ఇరువైపుల మనం కైలాసగిరి దాటిన తర్వాత రోడ్డుకి ఆనుకొని పెద్ద పెద్ద కొండలు ఉంటాయి దాన్ని కూడా ఎక్కడ వేస్ట్ చేయకుండా చక్కని పెయింటింగ్స్ అన్నమాట అంటే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించే విధంగా పెయింటర్స్ కూడా వాళ్ళు వర్క్ చేశారని చెప్పాలి చిన్న పిల్లల బొమ్మలు కాని బుద్ధుని విగ్రహం కాని అలాగే సో విశాఖ అంటేనే బీచ్ కదా మత్స్యకారులను హైలైట్ చేస్తూ మత్స్య సంపదను హైలైట్ చేస్తూ పెయింటింగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి సో ఫైనల్లీ రేపటి నుంచి ప్రారంభం కానున్న G20 3 రోజుల పాటు జరగబోతోంది సో డెలిగేట్స్ కి విశాఖ ఆతిథ్యం ఇవ్వబోతుంది కాబట్టి ఆ కోణంలోనే అధికారులు అంత ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కెమెరా పర్సన్ జోసెఫ్ తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్